వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంకు ల్యాండింగ్ సమస్య. తిరుపతి ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సాధ్యం కాక గంట సమయం గాలిలోనే చక్కర్లు కొట్టిన ఇండిగో ఫ్లైట్. రాజమండ్రిలో విమానం ఎక్కిన మాజీ మంత్రి యనమల, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్యే రోజా విమానాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసిన సిబ్బంది. వాతావరణ సమస్య లేక సాంకేతిక సమస్య అనే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదన్న యనమల. ఇండిగో సిబ్బంది సమాధానంపై ప్రయాణికుల అసంతృప్తి. ఫ్లైట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయాణికుల నుంచి అదనపు రుసుము డిమాండ్ చేసిన ఇండిగో సిబ్బంది. యాజమాన్యం తప్పిదానికి తామెందుకు డబ్బులు కట్టాలని ప్రయాణికులు మండిపాటు. బెంగళూరు నుంచి గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికుల సొంత ఏర్పాట్లు. తిరుపతిలోనే ఫ్లైట్ మొత్తం మూగిపోయి చాలా ఇబ్బంది అయింది. ఖచ్చితంగా ఇండిగో మీద డెఫమేషన్ సూట్ వేస్తాము. టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కూడా బెంగళూరులో ల్యాండ్ చేసి డోర్స్ తీయకుండా మమ్మల్ని మెంటల్ స్ట్రెస్కి గురి చేశారు. అండ్ 5,000 రూపాయలు కడితేనే దించుతాం ఒక ప్యాసెంజర్ని అని చెప్పి డిమాండ్ చేశారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, దీని మీద మేము కోర్టుకు కూడా వెళ్తామనేసి అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఆపరేషన్ అయ్యింది, ఎంతసేపు కూర్చోలేము, దాదాపుగా 4 అవర్స్ దాటిపోయింది. దిగాలి అంటే 5,000 కట్టాలి, ప్యాసింజర్ ఒకరు దిగాలి అంటే అంటారు. అంటే 5,000 కడితే సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదని మేము వాళ్ళతో గొడవ పడ్డాం. అందరూ కూడా ప్యాసింజర్స్ చాలా పెద్ద గొడవ చేశారు. మా లైఫ్తో మీరు ఆడుకోవటం కరెక్ట్ కాదు, ఇండిగో మీద డిఫర్మేషన్ సూట్ వేస్తాము అని చెప్పి అందరూ కూడా మాట్లాడాము.